శనార్తులు వీకెండ్ తిన్మార్ వార్తలకు వెల్కమ్. మరి ఆల్టి వీకెండ్ వార్తలు చూసే ముందు హెడ్లైన్స్. 25 ఎకరాలల్ల ఎకరానికో పంట, ఇప్పటికైతే పరవాలేదట. కలికాలంలోనే దొరుకుతాయి లడ్డూలు. నారాయణ కేడ్ల ఫేమస్ మొరుండలు. టేకు చెట్లకు దేవుళ్ళ పేర్లు. శీతం పోతున్నారు టూరిస్టులు. ఇంటిని లైబ్రరీ చేసిన టీచర్ ఎందుకో తెలిస్తే అంటారు సూపర్. ముంగట్కి ఎనక కూరికే బైకు, చూస్తే కొడతారు అన్నకు లైకు. అక్కలు అప్పాలు చాలు చేసిండ్రా, అయ్యో ఇంకా పిండి పట్టించుకురాలేదా, ఇంకేదారు చేస్తారుల్లా. పురాగా పండగ దగ్గర పడుతుంటే ఓ షెల్లే ఇలా బాయకాడికి ఇట్లా పోయేవు, సకినాలు చేయాలి, మళ్ళా నువ్వు చేసినా నేను వస్తా గానీ జరుండు. మమ్మీ ఈ తాప గారెలు మడుగులు సుతా చెయ్యి, నాకైతే లడ్డూలు కావాలి, పక్క కావాలి మమ్మీ. ఇగో ఇట్లానే ఉండొచ్చు ఊర్లలో పరిస్థితి, ఇక ఆలస్యం చేయకుండా అసలు ముచ్చట చూసేయ్రి. ఏంటి ఈరో అటు బత్తాయిలు లెక్కలేవు, ఇటు సంత్రాలు లెక్కలేవు, మామిడి పండ్ల ఏ ఆలుగడ్డలు కావచ్చు అంటురా లడ్డూలు. ఏంది ఈ నాలుగు గిరికల బండి మీద పెట్టి ఎవరైనా లడ్డూలు అమ్ముతారా అని పరిశాన్ అయ్యారు. సంగారెడ్డి జిల్లా నారాయణకేడ్ల ఇట్లనే అమ్ముతారు మరి. అట్లాని అన్ని లడ్డూలు కాదుల్లో, ఇవి ఒక్కటే. ఇంతకు అవి ఏంటి అంటే మొరుండాలంటారు. జొన్నగడ్గ, ఏకుడు వాలలు, కొబ్బరి పొడి, బాదం, పిస్తా పప్పులు, బెల్లం పానకంతోనే తయారు చేస్తారు. చిన్నపిల్లలు పెద్దలు అందరు ఇష్టంగా తింటారట. ఇయ్యి పెయ్యికి మంచిది, రుచి సుత మస్తుంటాయట. కానీ ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ దొరకయుల్లో. మన నారాయణకేళ్ళనే దొరుకుతుంది, మళ్ళీ ఎక్కడ దొరకదు. ఇది వీళ్ళు ఇక్కడ కర్ణాటక నుంచి తెచ్చాము, 60-70 కిలోమీటర్ దూరం నుంచి మంగళవారమే దొరకదు కంపల్సరీ. అగనట తెలంగాణలో ఇంకేడ దొరకదట. మళ్ళా అది సుత మంగళవారం అంగట్లనే, మునుపు ఈడనే తయారు చేసేదట. కాని మన తాన చెరుకు పంట లేదు కాబట్టి కర్ణాటక రాష్ట్రం కెళ్ళి తీసుకొస్తున్నారు. బీదర్ కెళ్ళి వస్తాం సార్, మనం మంగళవారం అంగడికి వస్తాము. లాస్ట్ శివరాత్రి వరకే చేస్తాం మనం, సంక్రాంతి శివరాత్రి దాకా నడుస్తా ఉంటది, మంచిగా నడుస్తుంది వ్యాపారం. సంక్రాంతి నుంచి శివరాత్రి దాకానే దొరుకుతాయట. బీదర్ కెళ్ళి వచ్చి గంప ఖాళీ వేసుకొని పోతాడట తమ్ముడు. హగో ముసలోళ్ళు పోరలు బాలింతలు దంచుడు దంచుతున్నారు. మీరు సుత ఏదైనా పనుండి నారాయణకేడికి పోతే మొరుండాలు ఓ పట్టుబట్టురి మరి. యాప చెట్టు, చింత చెట్టు, పులిచింత చెట్టు, రేగు చెట్టు, మర్రి చెట్టు, మామిడి చెట్టు, మోదుగు చెట్టు, తుమ్మ చెట్టు, తంగిడి చెట్టు, జామ చెట్టు, నిమ్మ చెట్టు, మల్లె చెట్టు, మందార చెట్టు, ఈత చెట్టు, తాటి చెట్టు, ఆ చెట్టు, ఈ చెట్టు మాకు కూడా ఎరికే అని అంటున్నారులే. అయితే ఇప్పుడు నిమ్మ చెట్టును మీ తాన ఏమంటారుల్లా, నిమ్మ చెట్టే అంటారు కదా. మరి జామ చెట్టును, ఊసిరి చెట్టును, యాప చెట్టును గవే పేర్లతో పిలుస్తారు. కానీ ఓ తాన అట్లా పిలువరు, మరి ఇంకెట్లా పిలుస్తారంటే ఇదేం చెట్టో టక్కున చెప్పుర్రుల్లా, గది మాకెందుకు తెలియదు టేక్ చెట్టు అంటురా. ఆవు కరెక్టే, కానీ దానికి ఇంకో పేరున్నది లక్ష్మణుడి చెట్టు అంటారు. చెట్టుకు దేవుని పేరు పెట్టుడేంది అంటారా. 200 సంవత్సరాల కంటే ఎక్కువ సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ చెట్టు నిలబడి ఉన్నదని. ఇట్లా రెండు చెట్లు అని ఉండేటి, ఒకటి రాముడు అని ఒకటి లక్ష్మణుడు అని. 100 ఏళ్ల కాంచెల్లి తెలంగాణ బాడల్లా మహారాష్ట్రాలుండే ఆలపల్లి అడవిలా రెండు పెద్ద చెట్లుండేనట. అవి చూస్తానికి అమడాలోళ్ళు లెక్కుంటే ఆఫీసర్లు చూస్తానికి పోయిన వాళ్ళు అంతా కలిసి రామలక్ష్మణుల చెట్టు అని పిలుచుకునేదట. అయితే నిరుడు ఆనలకు రాముని చెట్టు కూలిపోతే పోతం పెట్టకుండా పబ్లిక్ చూస్తానికి ఓ మ్యూజియం లో పెట్టిర్రు. అగో ఎంత పెద్దగా ఉన్నదో. ఇక ఇప్పుడు లక్ష్మణుడు ఒంటరైపోయిండు అడవిలా, తక్కువ పొడుగు లేదు పో, ఏం తక్కువ 150 అడుగుల ఎత్తుంటదట. ఇక ఈ చెట్టును చూస్తానికి మహారాష్ట్ర తెలంగాణకించే కాదుల్లో ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి సుత శితం వస్తారట పబ్లిక్. దేవుళ్ళ చెట్లే కాదు కడమ చెట్లు సుత బొచ్చడున్నాయి, అట్లనే పక్షులు సుత బగ్గనే ఉన్నాయట. మేం చెప్పే కంటే కాయసునోళ్ళు పోతే పోయిరాండ్రి. మన కొమరం భీం జిల్లా బార్డర్ నుంచి 25 కిలోమీటర్లు పోతే ఆలపల్లి అడవి వస్తుంది. ఇక ఆఖర్లాగి తమ్ముడేమో చెప్తుండు, జర మంచిగా ఆలకించుర్రి. ఫస్ట్ టైం వచ్చాను, చూస్తే ఇక్కడ వాతావరణం చాలా బాగుంది, ఇక్కడ పక్షులు క్యూకి అంటే నాకు చెవులకు చాలా చాలా మంచి వాయిస్ వస్తుంది. నేను అనుకుంటున్నది ఒకటే, ఈ అడవిని కొట్టేయద్దు, ఇట్లా మంచిగా ఉండాలి, ఇవన్నీ బాగుండాలని కోరుకుంటున్నాను.
రామన్న ఈ ఏడుసుత పత్తేస్తున్నవానే లేతమ్మి మిరప తోట ఇద్దాం అనుకుంటున్నారా ఓ రాజాలు నువ్వేం పంటేస్తున్నావురా ఓ ఎకరమంత పత్తి ఇంకో అరెకరంలో ఇన్నని కూరగాయలు వండిస్తా అనుకుంటున్నా పత్తి పరిశ్రమ చేసిన కూరగాయలను అమ్ముకోవచ్చు ఇట్లా మీకు తెలిసి ఒక్క రైతు ఎన్ని తీర్ల పంటలు వండిస్తాడుల్లా ఓ రెండు మూడు పోని నాలుగు అనుకుందాం కానీ గీడ చూడురి అటు ఆనక్కాయ ఇటు కాలీఫ్లవర్ పంట ఆడ మునగ తోట ఇది కల్యమాక్ తోట అటు పక్క జామ తోట ఇవేమో పొప్పడం పండ్లు ఈ అన్ని చూసి ఊర్ల తోటలన్నీ చూపిస్తున్నాం అనుకునేరు ఒక్క రైతు వండిస్తున్నాయే నిజామాబాద్ జిల్లా మినార్పల్లిలా ఒకటి కాదు రెండు కాదు 25 ఎకరాల్లా 25 తీర్ల పంటలు గీ రైతన్న ఒక్కడే వండిస్తున్నాడు పేరు శ్రీనివాసరావు ఏమేం పంటలేసినావు కాక ప్రస్తుతానికి అయితే పత్తి ఉంది కాటను మొక్కజొన్న ఉంది కొంచెం ప్యాడీ ఉంది షుగర్ కేన్ కూడా కొంచెం ఉంది ఈ కూరగాయలు ఒక 5-6 రకాలు ఉన్నాయి క్యాలీఫ్లవర్ క్యాబేజీ సొరకాయలు బీరకాయలు కాకరకాయలు హాగనట పత్తి కాంచెలి మొదలు పెడితే కళ్యమాకు దాకా అన్ని తీర్ల పంటలు వండిస్తున్నాడు మళ్ళా మందులు మాకులు కొట్టడుల్లో వ్యవసాయమంతా సేంద్రియ పద్ధతిలో నడుస్తది హాగో ఇల్లిట్లా గోసుడు అటు మూటలు గట్టుడు బండ్లు ఆటోల్లో వేసుకోవుడు 25 ఎకరాల్లా పనులు చేయాలంటే కూలోళ్లే దొరకలేరట 8 మంది జీతగాళ్ళని పెట్టుకున్నాడట దాదాపు అంటే ఒక 20-40-50 కుటుంబాలకు బతికిస్తున్నాడు 40-50 కుటుంబాలకు పనిస్తున్నాడట కాక ఇక బయట మార్కెట్లకు వొయ్యేటి ఓతనే ఉంటాయి ఇటు కాక షేన్ కన్నే ఇట్లా మార్కెట్ లెక్క అన్ని కూరగాయలు పండ్లు పూలు పెట్టి అమ్ముతున్నాడు రోజు మార్చి రోజు కాయలు పండ్లు ఇక్కడ నుంచి తీసుకెళ్తాం ఇంటికాడ ఒకటి తృప్తిగా తింటారు బాగుంటాయి మందులు ఏమి పురుగు మందులు వాడరు కాబట్టి బాగుంటాయి అన్ని ఇట్లా రేట్లు కూడా మార్కెట్ లో 60 రూపాయలు అంటే 30 రూపాయలు 20 రూపాయలు ఉంటాయి రేట్లు కూడా ఆఫ్ రేట్లుగా వస్తాయి కాయలు కదా మందులు కొట్టకుండా వండించినాయి కాబట్టి మంచిగుంటాయి మళ్ళా బయటకంటే చాలా తక్కువకు ఇస్తాడట ఇప్పటికైతే ఆడికాడికే అవుతున్నాయి అంటుండు గాని పోను తప్పకుండా లాభాలు వస్తాయి తీకాక కానీ ఒక్కలు ఒక్క పంట తీస్తానికే తండ్లాడుతుంటారు ఏకంగా 25 పంటలు తీస్తున్నావంటే నువ్వు సూపర్ కాక కారు లారీ బస్సు జీపు ఆటో తుఫాన్ గీఫాన్ అన్ని బండ్లు చాలు చేసి తొక్కుడు దొక్కినమా అంటే ఉరుకుతనే ఉంటాయి రివర్స్ గేర్ వేస్తే వెనకకు సూతా పోతాయి కొన్ని పెట్రోల్ తోని ఇంకొన్ని డీజిల్ తోని నడుస్తున్నాయి ఈ నడుమ బ్యాటరీతో నడిచే బైకులు బొచ్చెడొస్తున్నాయి మార్కెట్లకు కానీ ఉత్తగానే పేలిపోతున్నాయి గా తిప్పలేం లేకుండా నేను బైక్ తయారు చేస్తా అంటున్నాడు ఒక అన్న ఇంతకు మనోడు ఏం చేసిండంటే ఏమున్నది బండి మీద వస్తున్నాడు గంతే కదా అని అల్కగా తీసేశారు ఓ పరి బండిని దగ్గరికెళ్ళి చూడురి హోస్నీ గిట్లున్నదేంది మీరు ఇంకా పరిశాన అయ్యే ముచ్చటేందంటే బండి ముంగటికి ఎట్లు ఉరుకుతున్నదో వెనకకు సుత అట్లనే పోతుంది పెట్రోలు డీజిల్ తోని కాదుల్లో బ్యాటరీతో నడిచే బండి గీ అన్నే తయారు చేసిండు పేరు అఖిల్ రెడ్డి కరీంనగర్ జిల్లా ముంజపల్లిలు ఉంటాడు ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చదివిండు చిన్నప్పటికెళ్లి కొత్తగా ఏదైనా తయారు చేయాలని మస్తు కాయసి ఉండేనట అందుకే నాయనకు పొలం కాడికి పోతానికి తిప్పలైతుందనో బండి తయారు చేసే కార్యం పెట్టుకున్నాడు ఒక మోటారు ఓ కంట్రోలరు 70-80 కిలోలు ఉండే పెద్ద బ్యాటరీ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ సుతున్నదుల్లో అంటే మనం తాళం వేసినాక ఎవరైనా బండి ముట్టుకున్నారంటే సపోర్ట్ చేస్తుంది అన్నట్టు ఇంతకు ఎన్నేళ్లు చెమట తీసిండో అనుకుంటురా 3 డేస్ టైం పట్టింది నాకు ఆ వెహికల్ తయారు చేయడానికి 16 మంత్స్ అవుతుందండి ఆగస్ట్ లో చేశాను 2021 ఆగస్ట్ లో చేశాను ఇది జనవరి ఆగనట 16 నెలల కింద 3 రోజుల్లో బైక్ రెడీ చేసిండట ఇక ఎట్లెట్లా నడుస్తుందో 2 ఏళ్లు చూడాలి కాబట్టి ఇంకో 5-6 నెలలు తిప్పితే బండికి ఏమేం తక్కువ ఉన్నాయి ఇంకేం అక్కర పడతాయి అనేది తెలుస్తుందట ఇప్పటికైతే 9 గంటలు చార్జింగ్ పెడితే 180 కిలోమీటర్లు లాగకుంటూ ఉరుకుతుంది బండి కానీ కూకునే సీటు జరంత మార్చాలే బ్యాటరీ బగ్గ బరువైంది సెన్సార్లు ఇడ దొరకాయి చార్జింగ్ ఎక్కువసేపు పెడితే గరం అవుతుంది ఈ అన్ని సుత లేకుండా ఉండేటట్టు చేస్తా అంటున్నాడు ఇక బండి మీద ఎక్కించుకొని తిప్పుతాంటే నాయనది చిన్న మురిపం కాదు పో హైదరాబాద్ లో మొన్నటి దాకా ఎన్టీఆర్ స్టేడియం లో ఓయిల్ ఎగ్జిబిషన్ నడిచింది అటు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లా నుమాయిష్ నడుస్తూనే ఉన్నది పోయేటోళ్లు పోతున్నారు నచ్చిన వస్తువులు కొనుకొచ్చుకుంటారు ఇక ఇప్పుడు ఇంకో మేళా సుత పెట్టిండ్రు మరి ఆడ సుత ఎసొంటి వస్తువులు ఉన్నాయి ఎట్లెట్లున్నాయి అరుచుకోవాలి కదా చలో అట్లా పోయేద్దాం పండ్రి అద్దిరిపోయింది పో రాధాకృష్ణుల బొమ్మ ఇటు బుద్ధుడు ఇడ జీవాలు శతకుండ్లు వాటి పక్క పొంటే షెల్లెమ్మలకు డ్రెస్సులు అమ్మలక్కలకు చీరలు చీరలని అల్కగా చెప్తే ఎట్లా ఏమేమున్నాయో సుత చూడాలే కదా
సిద్దిపేట గొల్లబామ చేనేత చీరలు, ఇక్కతి చీరలు, ఏపి కలంకారి, గద్వాల పట్టు చీరల కాంచలి, మధుబని డిజైన్స్, యూపీ నుంచి లక్నో చికెన్ కారి చీరల దాకా అన్ని ఉన్నాయి. ఇక జరంత అసంట పోతే తీర్తీర్ బొమ్మలు, పోరలు ఆడుకుంటానికి, ఇంట్లో షోకేజ్ లో పెట్టుకుంటానికి అక్కరొచ్చే బొచ్చడు బొమ్మలున్నాయి. వారెవ్వా ఎవలేషిండ్రో గాని బొమ్మలు కత్తర్ నాకున్నాయి పో. అటు డ్రెస్ల మీద సుధ దింపిండ్రు. ఇటు దేవుళ్ళ విగ్రహాలు, సోఫాలు, కుర్సీలు, వాటి పక్కకే దేవునరల పెట్టుకునే ఇసురలు. అక్కల కోసం అటు కాశ్మీరు, యూపీ, కడమ రాష్ట్రాల నుంచి వచ్చిన డ్రెస్సులు. ఇక ఇటు చూడు రే, దేవుళ్ళ బొమ్మలు, చార్మినారు, ఇంకా శాన తీర్ల గిఫ్ట్ ఆర్టికల్స్ సుతున్నాయి. అక్కలు కాయ చేసే పూసల దండలు. ఓ ఇట్లా చెప్పుకుంటూ పోతే తీరొక్క వస్తువులున్నాయి, కానీ అన్ని చేయితోని తయారు చేసినాయే నువ్వులో. అవ్వున్నాయి, ఇవ్వున్నాయి అని చెప్తున్నారు గాని ఇంతకు ఇవన్నీ ఏడున్నాయి అంటారా? హైదరాబాదు బంజారా హిల్స్ లా గోల్కొండ హ్యాండీక్రాఫ్ట్ మేళ నడుస్తుందిలా. పనంతా చేయితోని చేస్తారు కాబట్టి ఒక్కొక్కటి తయారు చేస్తానికి నెల కాంచలి 6 నెలల దాకా పడుతుందంట. కాబట్టి బేరాలాడే కడ నెరి అధ్వానం చేశారు అక్కలు. మున్పు బడై పోగానే పోరలు ఇండ్లలోకి వచ్చినాక దోస్తులతో జరిచే పాడుకొని, కాలు రెక్కలు ముఖం కడుక్కొని, ఓ 2-3 బొయ్యలు పట్టుకొని, ఆడకట్టోళ్ళంతా ఒక్కతాన ఊసోని హోంవర్క్ ఉంటే రాసుకునుడు, పరీక్షలుంటే చదువుకునుడు చేస్తుంటది. ఇక సెలవులు వస్తే రేసాట, పల్లి కొట్టుడు, కోతి కొమ్మచ్చి, ఆలంకి లంక, శిరగొనే, గొల్లీలాట, ఇసొంటి ఆటలు ఆడుకునేది. కానీ ఇప్పుడు ఎప్పుడు చూడు ఫోన్ల తలకాయ పెట్టే ఉంటున్నారు. మరి లేకుంటే ఊక చదువుకోమని అంటవా ఏంది అని అంటున్నారులే. ఊకే ఫోన్లు ఆడొద్దు అంటున్నా. ఇక అసలు ముచ్చట ఏందంటే, బయట నుంచి చూస్తే అన్నింట్ల లెక్కనే ఉన్నది, కానీ లోపల చూడురి పోరలతోని జిబజిబా ఉన్నది. దోస్తు గాని బర్త్డేకు కాదు వాళ్ళొచ్చింది చదువుకుంటానికి. హగో రావాలే, నచ్చిన వయ్యి ఎనుకులాడుకోవాలి, కూకోని చదువుకోవాలి. హౌ లైబ్రరీయే. ఆదిలాబాద్ లో ఉండే గీ సార్ పేరు అశోకు, గవర్నమెంట్ టీచరు. సారోళ్ళ ఇంటామె సుత టీచరే నుల్లో. ఈ లైబ్రరీ స్టార్ట్ చేయాలని ఎందుకు అనిపించింది అంటే, పిల్లలకు ఈ మధ్యలో రీడింగ్ హ్యాబిట్ అన్నది పోతున్నది, ఇక మొబైల్ ఫోన్ కు అడిక్ట్ కావడం జరుగుతున్నది. అగనట పోరలంతా ఏమున్నా ఫోన్లు పట్టుకొని ఉంటారు, లేదంటే రోడ్లెమ్మటి తిరుగుతారని. వాళ్ళను ఎట్లనన్ను చేసి వొయ్యులు చదువుకునే తట్టు చూడాలని 30,000 ఖర్చు పెట్టి లైబ్రరీ చాలు చేసిండ్రట. పోరలకు అలవాటు కావాలనని మొదలు కథల పుస్తకాలు ముంగటేసి అటెనక జనరల్ నాలెడ్జీ, దేశంలా తోపు లీడర్లు, తెలంగాణ వీరులు, దేశం కోసం తండ్లాడినోళ్లు, సైన్స్ కు సంబంధించిన పుస్తకాలు, ఇట్లా 1,000 పుస్తకాల దాకున్నాయట. ఈడ చదువుడే కాదుల్లో, పేరు రాసి సంతకం పెడితే ఇంటికి గొంట పోయి చదువుకోవచ్చు. దినం మాపటి జామున వచ్చి మంచిగా చదువుకుంటూరు పోరలు. హగో పోరలకు డౌట్స్ వస్తే మేడం సుత ఊకొని వివరంగా చెప్తుంది అల్లకు. 3-4 చదివిన మంచి కథలున్నాయి. ఇప్పటికే 3-4 వయలు చదివి పడేసిందట శెల్లెమ్మ. పోరలు ఊకే ఫోన్ల తలకాయ పెట్టకుండా మంచి ఇకమతి ఏసిండని సార్ను ఒగమెచ్చుకునుడు కాదు చుట్టుపక్కలోళ్ళు. మంచి ఆలోచనతోటి శాంతినగర్ కాలనీలో లైబ్రరీ ఏర్పాటు చేయడం అనేది నిజంగా అభినందనీయం. వచ్చే జనవరి నాటికి అయోధ్యలో రాముని గుడి రెడీ అవుతుందని సెంటర్ మంత్రి అమిత్ షా సార్ చెప్పుకొచ్చిండుల్లా. 2.5 ఏండ్ల కింద ప్రధాని మోడీ సారు శంకుబండ బాతి రాముని గుడి పనులు చాలు చేసిండు. గుడి కడతానికి భక్తులు ఆసరా కావాలని గుడి కమిటీలు ఆవాసిస్తే కోట్లాది మంది భక్తులు 3,000 కోట్లకు మీదనే విరాళాలు పంపిండ్రు. వచ్చే సంక్రాంతికి రాముడు పూజలు అందుకుంటాడని అంటున్నారు. గవన్నీ అప్పటికి చెప్పుకుందాం గానీ ఇప్పుడు గీ గుడి కథ చూడుర్రి. ఏడనో చూసినట్టు కొడుతుందిలే. ఆవు అయోధ్య రాములవారి గుడే అచ్చు గుద్దినట్టుంది కదా. చిత్తు కాగితాలు, పుల్లలతోని ఉత్తరప్రదేశ్ లుండే గీ అన్నీ తయారు చేసిండు. పేరు తుషార్ శర్మ. గీ సొంటి బొమ్మలు తయారు చేసేట్లతో పని మునిపే ఇండియా బుక్ ఆఫ్ రికార్డులలో పేరెక్కించుకున్నాడు. ఇక ఇప్పుడు 8,000 పుల్లలు, ఇట్లా న్యూస్ పేపర్లు, చిత్తు కాగితాలు చుట్టుకుంటా గింత చక్కటి గుడిని తయారు చేసిండు. వారమో 2 వారాల్లో కాదు లో, 4 నెలలు చెమట తీసిండట ఈ పుల్లల గుడి కడతానికి. కానీ అచ్చం గుడి ప్లాన్ ఎట్లుంటదో అట్లా గింత పొల్లు ఓకుంటా తయారు చేసిండన్న. ఇదొకటే కాదు లో, ఇటు పక్కకు ఇండియా గేట్, అటు కేదార్నాథ్ గుడి సుత ఏమన్నా చేసిండా. 1 నెల రోజులు పునాదికి, ఇంకిన్ని రోజులు దూలాలకు, ఇంకో 4 రోజులు గుడి మీద జెండాలు పెడతానికి, ఇట్లా 4 నెలలలో కట్టిపడేసిండు. గిన్నీస్ బుక్ ల పేరెక్కించుకోవాలని కాయిస్తుందట. గీ గుడి చూస్తే తప్పకుండా ఉరికొస్తుండొచ్చన్న. ఆల్ ది బెస్ట్.
ఆ రోజు ఏ పార్కుల చూసినా ఏ బేకరీల చూసినా ఏ రెస్టారెంట్ల చూసినా ఏ టాకీస్ల చూసినా ఏడ చూసినా ఆళ్ళే కానొస్తారబ్బా మొత్తం జెంటల్ జెంటల్ తిరుగుతుంటారు ఆళ్ళని దేవులాడుకుంటే ఇంకో గ్యాంగ్ సుతా తిరుగుతుంటది ఏడ దొరకబడదామా అని ఇల్లు ఎట్లా తప్పించుకుందామా అని ఆళ్ళు అర్థమయ్యే ఉంటది హావ్ ఫిబ్రవరి 14 గదేనుల్లా లవర్స్ డే అని జరుపుకుంటారు కదా గవన్నీ అప్పటికి చెప్పుకుందాం గాని ఇప్పుడైతే గీ ముచ్చట చూడురి గిన్నీస్ వైల పేరెక్కించుకుందామనో కొత్త కొత్త జాగాలు చూసొద్దామనో బయలుదేరలేదు ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే జరుపుకోవద్దు ఆ రోజు మన జవాన్లు కాలం చేసిన రోజు కాబట్టి బ్లాక్ డే జరుపుకోవాలని కోరుకుంటా సైకిల్ ఎక్కి రాష్ట్రాలు తిరుగుతున్నాడు గి అన్న ఆంధ్రాల జనవరి 1st నాడు యాత్ర చాలు చేసి వరంగల్ జిల్లాకు చేరిండు అయితే 3 ఏళ్ల కింద కాశ్మీర్ లో ఎలా పుల్వామాల ఉగ్రవాదుల దాడిలో మనోళ్లు 40 మంది జవాన్లు కాలం చేసింది ఫిబ్రవరి 14 నాడే గంత మందిని పోగొట్టుకుని దేశమంతా పుట్టడు దుఃఖములుంటే వాళ్లకు నివాళులర్పించేది లవర్స్ డే అని సంబరాలు చేసుకోవద్దని ఇట్లా సైకిల్ ఎక్కి బయలుదేరిండు అన్నట్టు ఓ బ్యాగు ముంగట బోర్డు చిన్న బకెట పట్టుకుని నెల 15 రోజులు తిరిగినంత దూరం పోతాడట ఒకల కోసం ఒకళ్ళు ఒక్కనాడు సుత తనలాడే పరిస్థితి లేని కాలంలో జవాన్ల కోసం గీతీర్ల తనలాడుతున్నందుకు నిన్ను తారీఫ్ చేయాలనే అన్న ఎంత తిరిగినా ఎంత మంది యాత్రలు చేసినా మనోళ్ళు మారతారన్న గ్యారంటీ లేదు గాని నువ్వైతే పైలంగా పోయే అన్న మనిషి జీవితంలో 2 జాగల కసరే పోవద్దనుకుంటాడుల్లా ఒకటి దవకానకు ఇంకోటి జైలుకు ఎంత జాగ్రత్తగా ఉన్నా తీరొక్క బీమార్లు మోపెత్తున్నాయి కాబట్టి పతొక్కలు ఎవ్వరు జాగ్రత్తలాలుండి దవకాన తోవదు ఒక్కొద్దని ఎంత అనుకున్నా ఎప్పుడో ఒక పరి తప్పకుండా పోతాడు బీమార్లంటే తెలియకుండా వస్తాయి కాబట్టి దవకానకు పోవాల్సిందే కానీ జైలుకు అట్లా కాదాయే ఏదో ఒక నేరమో ఘోరమో చేస్తే పోతారు అట్లా ఎవ్వరు చేయొద్దు లోపలికి పోవద్దనే అనుకుంటారు ఇక అసలు ముచ్చట ఏంటంటే పూల కుండీలకు ముద్దుగా రంగులేసి మొలకలు పెట్టిండ్రు ఇట అన్నలు ఇంకిన్ని కొత్తగా తయారు చేస్తున్నారు అటు అక్కలు కుట్లు అల్లికలు చేస్తున్నారు ఇగిటి చూడురి ఆటల పోటీలు నడుస్తున్నాయి అనుకునేరు ఎప్పటి లెక్కనే ఆడుకుంటున్నారు అక్కలంతా కోర్టు బయటకు పోయి సుత కొడుతుంది పో అక్క అటు పక్క ఆటలు పాటలు నాటకాలు జోరుగైతున్నాయి గిసారు పోరలకు ఏమో పంచి పెడుతుండు ఏదో కాలనొల్లు కావచ్చు సంబురాలు చేసుకుంటురు అనుకునేరు ఇల్లంతా ఉన్నది జైల్లా హౌ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం షాజహాన్పూర్ జైలిది ఖైదీలకు ఇట్లా ఆటలు ఆడిచ్చుడు డాన్సులు నాటకాలు వేపించుడు వేస్తున్నారు నెలకోపారో ఏడాదికోపారో కాదుల్లో దినాం ఏదో కార్యం ఉంటదట అటు పొద్దున్న దాకా అల్లకు నచ్చిన పని చెయ్యాలి మాపటిలి ఇట్లా ఆడుకోవాలి అప్పుడప్పుడు ఇట్లా ఆడి పాడాలి జైల్లో ఉండే అక్కల పిల్లలను సుత మంచిగా అరుసుకుంటురు సార్లు అంటే ఏదో ఆవేశంలా తప్పులు చేసి జైళ్లకు వస్తారు ఊకే అర్రలల ఊకుండా పెడితే ఇంటోళ్లకు దూరమైనమని రంది పడుకుంటా ఊకుంటారని గీ ఇకమతి ఏషిండ్రట జైలంటే గింత మంచిగుంటదా అని రిలీజ్ అయిన సుత మేము ఇండ్లకు ఓము అనే తట్టున్నారు పో శిక్షలు పడ్డోళ్ళు ఇప్పుడంటే పోరలంతా స్మార్ట్ ఫోన్లలో మునికిండ్రు గాని మున్పు నాయనమ్మలు అమ్మమ్మలు తాతలతోని ముద్దుగా ముచ్చట్లు పెడుతుంటిరి వెనకటి ఎట్లుండే అప్పట్లో ఏం తిండి తిన్నారు ఊర్లో ప్రయాణం ఎట్లా చేసేది ఊరు ఇట్లనే ఉండేనా ఇండ్లు ఎట్లుండే తొవ్వల సంగతి ఏంది ఇట్లా అన్ని అడుగుతుంటే కాళ్ళ మీద బజ్జో పెట్టుకుని ముసలోళ్ళు చెప్తుంటే అట్లనే నిద్రలకు చేరుకునేది ఇంతకు ఇప్పుడు నేను చెప్పొచ్చే ముచ్చట ఏంటంటే కార్లను మంచిగా చూడురుల్లా గమ్మతున్నాయి కదా 100 ఏండ్ల కింద గొప్ప గొప్పోళ్ళు ఆడకం చేసిన కార్లు అన్ని మొత్తం 75 తీర్ల కార్లు గుజరాత్ రాష్ట్రం వడోదర రోడ్ల మీద ఇట్లా ర్యాలీ తీసినాయి పెద్ద పోలీస్ సార్ జెండా ఊపంగానే ఎట్లా ఉరుకొస్తున్నదో కదా ఆగకుండా యూనిటీ ఆఫ్ స్టాచ్యూ గదేనుల్లా సర్దార్ వల్లభాయ్ పటేల్ పెద్ద విగ్రహం కాడికి పోయినాయి కార్లన్నీ మొన్నటి నుంచి ఇయాల్టి దాకా 3 రోజులు నడిచింది పాతకాలపు కార్ల ఎగ్జిబిషన్ ఓ సంఘపోళ్లతో కలిసి సెంటర్ గవర్నమెంట్ వాళ్ళు పెట్టినట ఇక మా తాన ఎనకటి కారు ఉన్నదంటే మా తాన అంతకంటే ఎనకటి కారు ఉన్నదని ఇట్లా ముంగట్కి పట్టుకొచ్చిరన్నట్టు అగో గీ కారు చూడుర్రి ఏమన్నున్నదా గిది జీప్ లెక్క కొడుతుంది గాని భలే ఉరుకుతున్నది ఏహే ఇదైతే మొత్తం చెక్కతోన్ చేసిండ్రు ఇక లోపట చూడుర్రి సినిమా హీరోల క్యారీ వ్యాన్ లో ఎట్లుంటదో అట్లా చేసిండ్రు అప్పట్లనే అట్లనే బయట దేశాల నుంచి సుత 200 పాతకాలపు కార్లు ఇంజన్లు బండ్లు తీసుకొచ్చినట్ట ఎగ్జిబిషన్ కు ఎనకటి కార్లు ఎప్పటికీ కానరావు కాబట్టి ఒక్కో కారు మళ్ళీ పరి చూడుర్రిగా Yeah.
ఇప్పటోళ్ళకు 60 ఏళ్ళు దాటిని అంటే అవ్వయ్యా అనుకుంటా ఇంట్లోనే ఓ మూలకు కూసుంటారు. శాతనైన కడికి చిన్న చిన్న పనులు ఏమను ఉంటే సగ పెడతారు. అంతకంత ఏజ్ మీద పడుతుంటే మొత్తానికే మంచానికే అతకపోతారు. కానీ అందరూ అట్లా ఉండరు లో. కొందరు అవ్వలు తాతలు జరంత గట్టిగానే ఉంటారు. కొందరు డ్యాన్స్ లలో ఇరగదీస్తుంటే ఇంకా కొందరు బిజ్జల మీదకెళ్ళి ఏకంగా నదిలకే దుంకి ఈత కొడుతున్నారు. అట్లనే గీ తాత గిట్లా అదర కొడుతున్నాడుల్లా. మరణ కాలమునందు మరతునేమో ఏ వేళయ మధూతల గ్రహం బునవచి ప్రాణముల్పెకలించి పట్టునప్పుడు ఇగ ఇప్పుడు భజన పలుకే మంగారామాయ పిలకిన పలుకావేమి పలుకే పాటలు పద్యాలు అద్దర కొడుతున్నాడు పో. అట్లానే ఎన్ని పెద్ద ఓయిలు చదివిండో ఎన్ని గ్రంథాలు మరేసిండో అనుకునేరు. అచ్చరం అచ్చరం ముక్క రాదు. ఏరిటోళ్ళు వాడుతుంటేనే గురువుల తన నేర్చుకున్నాయే. తాత పేరు వెంకటయ్య. హన్మకొండ జిల్లా ఆత్మకూరులుంటాడు. వయసు 80 ఏండ్లు. గిట్ల పాటలు పద్యాలు వాడేటోళ్ళు బొచ్చడు మంది ఉంటారు అంటారులే. కానీ తాత టైం పసుగు వాడాడు. తాత భజన చాలు చేసిండంటే ఊరోళ్ళంతా గుడికాడ చేరాల్సిందే. గీ వేణుగోపాల స్వామి గుళ్ళే 40 ఏండ్ల కంచెల్లో ఒక్కనాడు సుతో తప్పకుండా భజనలు చేస్తుంటారు. తాత పాట అందుకోగానే గుడితో పడతారు భజన మండలోళ్ళు. ఈడు దీన్నే పాడు కాదు, తిరుపతిలో జరిగే పోటీలకు పోయి 2 ప్రైజులు కొట్టుకొచ్చిండు తాత. ఆగో దీనాం ఇట్లా గుడికొస్తాడు. గంట కొడతానికి ఎట్లా దండలాడుతుండో. రాగానే అయ్యవారి తన దీవెనార్తి తీసుకొని గజ్జలు అందుకొని ఇక స్వామివారి సేవల మునిగిపోతాడు. తాత మనోళ్ళ కోసం ఇంకో పద్యం అన్న పాట అందుకోయే. గంగగోవు పాలు గంటెడైనను సాలు కడవడైనను నేమి కరము పాలు భక్తి కలిగి కూరు పటెడైనను చాలు విశ్వదాభిరామ వినురవేమ. 80 ఏళ్ళ వయసులో సుత గింత ముద్దుగా పాడుతున్నాడు. అది సుత అచ్చరం ముక్క చదువు లేకుండా 100 పాటలు మతికి పెట్టుకున్నాడంటే మామూలు ముచ్చట కాదు. తాత నువ్వు కేకపో. ఇక ఇయాల్టి వీకెండ్ తీన్మార్ వార్తలు ఉంటమల్లా. నమస్తే.